TDP adhineta Chandrababu bail pai sarvatra utkantha konasagutondi. Chandrababu Quash Petition pai ivala AP High Court teerpu velladincharundi. Skill development kesulu akramanga arrest aina Chandrababu 11 rojuluga jail lo unnaru. Ee nela 19na AP High Court ACB court lo iruvaipula pramukha nyayavadulu gattiga vadanalu vinipicharu. Skill development kesulo elanti aadharalu lekapoyina tarapai akramanga kesulu petti jailuku pamparani కేసులన్నీ కొట్టివేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును ఇవాళ వెల్లడిస్తామని రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం చంద్రబాబు పిటిషన్లపై ఏ తీర్పు ఇస్తుందన్నది అంతటా ఆసక్తి రేపుతోంది. ఈ నెల 8న అర్ధరాత్రి చంద్రబాబును చుట్టుముట్టిన ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. 10వ తేదీన రిమాండ్కు పంపించారు. అప్పటి నుంచి 11 రోజులుగా చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే చంద్రబాబుపై వరుసగా అక్రమ కేసులు పెడుతోంది ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని సీమెన్స్ మాజీ ఎండీతో పాటు ఒప్పందంలో భాగమైన డిజైన్ టెక్ స్పష్టం చేసింది. అయినా సీఐడితో పాటు ప్రభుత్వ లాయర్లు అవాస్తవాలతో ప్రజల ముందుకొచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిందే చెబుతూ నమ్మబలికే ప్రయత్నం చేశారు. వీరికి తోడుగా ముకుల్ రోహత్కి హైకోర్టులో డొల్ల వాదనలు వినిపించారని న్యాయ నిపుణులు విమర్శలు చేస్తున్నారు. సెక్షన్ 17A విషయంలో రోహత్కి డబుల్ స్టాండ్తో ఉన్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సిద్ధార్థ లూత్రా గట్టిగా వాదించారు. చంద్రబాబును దుర్మార్గంగా అరెస్టు చేసిన సిఐడి ప్రొసీజర్ను పాటించలేదన్నారు. ఇదొక నాన్ సెన్స్ కేసంటూ హరీష్ సాల్వే వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసే సమయానికి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదని, సెక్షన్ 17A కింద ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని గట్టిగా వాదించారు. చంద్రబాబు డబ్బులు తీసుకున్నట్లు, బిరామి పేర్లపై లావాదేవీలు జరిగినట్లు ఎక్కడా లేదన్నారు. చంద్రబాబును విచారిస్తే సాక్ష్యాలు లభ్యమవుతాయనటం హాస్యాస్పదమంటూ లూత్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.